సో మేధావులు మౌనం వీడాలి ఉద్యమకారులు కూడా మళ్ళీ ఒకసారి రోడ్డు ఎక్కాలి భూసేకరణ స్పీడు పరిహారం లేటు పైసలు ఇవ్వకుండానే భూములు తీసుకుంటున్న సర్కార్ పూర్తి స్థాయిలో అమలు కాని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్న బాధితులు భూములు పోయి ఉపాధి లేక ఇబ్బందులు సర్కార్ తీరుపై హైకోర్టుకు వెళ్ళిన పదివేల మంది ప్రాజెక్టుల ప్రాంతాల్లో నెలల తరబడి దీక్షలు చూస్తున్నారు కదా భూసేకరణ స్పీడు పరిహారం లేటు స్వయంగా so, కేసీఆర్ఏ కూర్చున్నాడు కదా ఇరవై నుంచి ముప్పై లక్షలు తెలంగాణలో ఉన్న భూములు కూడా అంత ధర అన్నాడు కానీ ఈడ భూములు కోల్పోయిన పాలమూరు రంగారెడ్డి కావచ్చు మల్లన్న సాగర్ కావచ్చు ఇంకా ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు కట్టినరో కాలువలు నిర్మాణం అయినాయో అక్కడ నాలుగున్నర నుంచి ఐదు లక్షలకు మించి పరిహారం ఇస్తలేరు కొన్ని చోట్ల ఆరు లక్షలు ఎనిమిది లక్షలు ఇచ్చుకుంటూ పోయినారు అంటే వాళ్ళ ఇష్టారాజ్యం అన్నమాట అది కూడా పోడు భూములకు ఒక రేటు పట్ట భూములకు ఒక రేటు తర్వాత మరికొన్ని రకాల భూములకు ఇంకొక రేటు ఇట్లా వాళ్ళ ఇష్టానుసారం ఇచ్చిరనమాట మరి ఆ వీళ్ళు కూసినట్టు ఈ గాడిదలు కూసినట్టు అంత పరిహారం ఎందుకు ఇలా ఇరవై లక్షలు ముప్పై లక్షలు అడ్డికి పావు చేర లెక్కన వీళ్ళు పరిహారం ఇచ్చారు కదా మరి ఆ డబ్బులతోనే బయట పోయి కొంటే ఎకరం ఒక పది ఎకరాలు ఉన్న రైతు ఈ లెక్క ప్రకారం యాభై లక్షలు కనుక సొంతం అయితే బయట కొనకపోతే ఎకరం కూడా వస్తలేదు రైతులను నిండా ముంచేసి వీళ్ళు త్యాగాలు చేస్తే నిర్వాసితుల త్యాగాల పునాదుల మీద ఈ ప్రజాప్రతినిధులు భోగాలు అనుభవిస్తున్నారు దీనికి సంబంధించి కాలోజీ టీవీ చాలా స్టోరీస్ చేసింది ఎపిసోడ్లకు ఎపిసోడ్లు చేసినాం సిరీస్లు చేసినాం నిపుణులకు సంబంధించి ఇంటర్వ్యూస్ ఉన్నాయి కావాలంటే చూడండి మీరు ఇప్పుడు కన్ను తెరిచినాము కానీ మేము ఏనాడో చెప్పినాం భూ నిర్వాసితుల గోస పార్లమెంట్లో చట్టం ఉంది రెండు వేల పద్నాలుగు భూసేకరణ చట్టం సవరణ సవరణల ప్రకారం పరిహారం ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఉన్నాయి వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా తెలంగాణ ప్రజల రైతుల హక్కులను కాలరాసి నేల రాసి వాళ్ళ గోస ఉచ్చుకున్నది దీని మీద మాట్లాడని రాయ అంటే ఒక్క ప్రతిపక్షం కూడా రోడ్ ఎక్కలే ఇంత దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు రాజకీయాల కోసం వీళ్ళకు వంత వాడుతున్నారు